ఈరోజు పని బాట లేని మాజీ మంత్రి ఏదో ఒకటి నేను ఉన్నానని ప్రజల్లో చూపించుకోవడం కోసం ఇందాక పిచ్చి వెకిలి మాటలో మళ్ళా ప్రారంభించాడు. ఓడిపోయి జనం బుద్ధి చెప్పిన 6 నెలలు కూడా పూర్తి కాకుండానే ఇతనికి ఇంకా బుద్ధి రాలా పూర్తిగా. దీంట్లో ఇతను ప్రధానంగా చెప్తా ఉంది ఏంటంటే, నేను 20 లారీలు కొని 20 లారీలతో ఇసుక రోజు ఇటు విజయవాడకి అటు హైదరాబాద్కి పంపుతున్నానంట. విజయవాడకి పంపించిన లారీ 50 వేలు, హైదరాబాద్కి పంపించిన లారీ 100,000 చొప్పున అమ్ముతా ఉన్నానంట. ఆగర్భ శ్రీమంతుడని చెప్పుకునే నేను ఇసుక దందా చేయాల్సిన అవసరం వచ్చిందని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈరోజు ఆగర్భ శ్రీమంతుడు అని చెప్పుకోవాలా? నేను చెప్తా ఉన్నా, నేను ఇది 33వ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలేసుకుని నేను శబరిమలై వెళ్తా ఉన్నా. నువ్వు, నేను అయ్యప్ప స్వామి గుడిలోకి వచ్చి అయ్యప్ప స్వామి మీద ప్రమాణం చేసి చెప్తా అసలు నాకే ప్రమేయం లేదని. నువ్వు కూడా అదే గుడిలోకి వచ్చి నీకు తెలిసిన మాట మాట్లాడుతున్నావా, నువ్వు బురద జల్లటానికి మాట్లాడుతున్నావో ప్రజలకు చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నేను ఎప్పుడూ కూడా నోరు ఈపిని బతిలాడుకుంటుందంట. నువ్వు జాగ్రత్తగా ఉండి సాబే, లేకపోతే నాకు నా ఈ బగులుద్దని చెప్పి దేవినేని ఉమామహేశ్వరరావు పని అయితే నేను ఇంతవరకు దేవినేని ఉమామహేశ్వరరావుని గురించి ఏ వ్యాఖ్యలు ఎక్కడ చేయలే. గెలిచిన తర్వాత కూడా ఎక్కడ ఏ విజయోత్సవ సభలు పెట్టలా, నీలాగా మంత్రిగా ఉన్నా కదని చెప్పి వెకిలి మాటలు మాట్లాడలా. ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోవట్లేదు, మాట్లాడను, ఎప్పటికీ మాట్లాడను. కానీ నువ్వు వాగావు కాబట్టి నీ వెకిలి మాటలకి సమాధానం చెప్తా ఉన్నాను. నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నీకు మర్యాద దక్కదు దేవినేని ఉమామహేశ్వరరావు. నువ్వు కొంచెం మర్యాద తెలుసుకొని ప్రవర్తించు. ఎప్పుడు కూడా నువ్వు ఎదటి వాళ్ళు, ఇప్పుడు ఒక సందర్భంలో ఈ డీ గ్యాంగ్ అంతా కూడా వీళ్ళు చాలా తప్పుడు మనుషులు. నేను ఒక సందర్భంలో దేవినేని నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళా ఏదో పని ఉండి కూర్చుంటే, ఆయన స్వయంగా నాతో ఏం చెప్పాడంటే, అప్పుడు ఏదో ఏలూరులో ఒక దొంగ నోట్ల కేసు ఏదో సంథింగ్ జరిగింది. ఆయన తెలుగుదేశంలోనే ఉన్నాడు, నిట్టెం రఘురామ గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాడు మమ్మల్ని కాదని వాడికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి వాడి పదవి ఓడగొట్టడం కోసం లేని దొంగ నోట్ల కేసు ఆ గుడ్డగాల్చి వాడిని నెత్తినేసేట్టు, వాడిని నెత్తినేస్తే వాడు పనికి రాకుండా పోయాడు, రాజకీయాల్లో రాజీనామా చేసిపోయాడు అని చెప్పి వాళ్ళు ఈ రకంగా ఏమీ లేదు కాబట్టి వైసీపీ శాసనసభ్యుడిగా నిజాయితీపరుడిగా ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కాబట్టి అటు తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు నేను ఏం చేస్తానో నా పని. ఏదో ఒకటి నా మీద గుడ్డ కాల్చి నెత్తినేయాలి. ఈ రకంగా ఉంటే కనుక ఇప్పుడు తన ఏంటంటే బురదగుంటలో పంది లాంటివాడు దేవినేని ఉమామహేశ్వరరావు. అదేం చేస్తుంది మీరు చూడండి, బురదగుంటలో పంది అదే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసినట్టు తోక ఊపుకుంటా చెవులు ఊపుకుంటా ఏం చేయాలి, దాని బురద నాకు కూడా పోయాలనుకుంటాను అన్నాడు దేవినేని ఉమామహేశ్వరరావు. నువ్వు మాట్లాడితే ఒకటి మాట్లాడితేనే 100 మాట్లాడతాను ఉమామహేశ్వరరావు, ఎందుకంటే నాకు నైతిక ధైర్యం, నైతిక స్థైర్యం. నేను శాసనసభ్యుడిగా ఒక వ్యక్తిగా రాజకీయ జీవితంలో బతికున్నంత కాలం ఎక్కడా నా మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైనటువంటి ఆరోపణ కానీ ఏది ఈ జీవిత కాలంలో చివరిదాకా కూడా నువ్వు కాదు కదా ఎవడో నా మీద చేయలేడు. నువ్వు చేసే వాగుడికి ప్రజలే సమాధానం చెబుతారు. నేను చెప్తున్నాను ఈసారి గనక ఇంకొకసారి నువ్వుంటే సాక్ష్యాలు చూపించిద్దా కూడా వాగుతా ఉన్నాడు ఈడీ కేసులు అని చెప్పి. ఇతను ఎంతటి వెదవో ప్రజలందరికీ తెలుసు. ఎలక్షన్ల ముందు చెప్పాడు అతను గెలిచినా ఉండడు ఓడినా ఉండడు అని చెప్పి. ఇప్పుడు గెలిచిన తర్వాత నేను ప్రజల పట్లనే ఉంటా, ఇక్కడే తిరుగుతా ఉంటే అది చూడలేకపోతా ఉన్నాడు. ఎలక్షన్ ముందు చెప్పాడు వసంత కృష్ణప్రసాద్కి పదవులు పిచ్చి అని. సరే, ఎవడికి పదవులు పిచ్చేప్పుడు మీరు గమనించండి, నేను ఇక్కడ ప్రజలిచ్చిన తీర్పుతో దాదాపుగా 13,000 మెజారిటీతో గెలిస్తే ఈ బుద్ధి జనం గెంటేసిన ఉమామహేశ్వరరావు నా మీద కోర్టులో కేసు ఫైల్ చేశాడు. అతనికి పదవులు పిచ్చి అనుకోవాలా, నాకు పదవులు పిచ్చి అనుకోవాలా? 20 ఏళ్ళు నువ్వు శాసనసభ్యుడిగా మంత్రిగా చేసి ప్రజలు తిరస్కరించి నేను గెంటేసిన వాడివి, నాకు పదవులు పిచ్చి అయితే నువ్వు నా మీద కోర్టులో కేసు ఎట్లేస్తావు? వసంత కృష్ణప్రసాద్ని కనుక మీరు తీసేస్తే నేను శాసనసభ్యుడు చెయ్యండి అని చెప్పి నువ్వు కోర్టులో కేసు అంటే నీకు పదవులు పిచ్చి నువ్వు ఒక శాసనసభ్యుడిగానో ఇంకోటి కానీ లేకపోతే నువ్వు బతకలేవు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఒకటి, నువ్వు ఒక మాట అంటే నేను 100 మాటలు అంటాను, 100 కాదు 1000 అంటాను. నువ్వు నోరు తెరిసి గనక సరైన మాట మాట్లాడు, దానికి సమాధానం చెబుతా. అభివృద్ధి విషయంలో మాట్లాడు, నీకు నాకు పోటీ ఏంటో నా పదవీ కాలం పూర్తి అయ్యేటప్పుడు చెబుతా. నువ్వు ఎంతమందికి సీఎంఆర్ఎఫ్లు తెచ్చావో, నేను ఎంతమందికి సీఆర్ఎంఆర్ఎఫ్లు తీసుకొచ్చి ప్రజల కండగా నిలబడ్డాను చూపిస్తా. నువ్వెన్ని రోడ్లు వేయించావో, నేను 8 కోట్ల రోడ్లు వేయించానో రేపు చూపిస్తా. నువ్వెన్ని వేల మందికి పట్టాలు ఇప్పించావో, నేను 8000 మందికి చివరి రోజుకి పట్టాలు ఇప్పించానో నేను చూపిస్తా. నా సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం అమలు చేస్తున్నాయి, ఎంతమంది పేద ప్రజలకి నిష్పక్షపాతకంగా ఇస్తున్నామో నేను చూపిస్తా. ఆ రోజు నీలాగా జన్మభూమి కమిటీలు పెట్టి నీరు చెట్టు పేరు చెప్పుకొని దోచుకు తిన్నట్టు నేను దోచి తినలా. నువ్వు ఎలక్షన్లో నీ పక్కన తిరిగే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తెప్పించి వాళ్ళ బజారు పాలు చేసావు. నా
నేను అటువంటి వాడిని కాదు, నేను ఏదన్నా కూడా నీతిగా నిజాయితీగా నిర్భయంగా మాట్లాడతా. ఇసుక ఎట్ట తినొచ్చో ఈ ప్రపంచానికి చాటి చెప్పిన వెదవే నువ్వు, నువ్వు నన్ననేవాడివా. ఇంకొకసారి అంటే నేను చెప్తున్నాను, నేరుగా నీ ఇంటికి వస్తా, నీ చొక్కా పెట్టుకొని మాట్లాడతాను. ఓ మహేశ్వరావు కబద్దారని చెప్పి చెప్తాను.